Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చూద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి మార్కు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన లేఖనం మార్కు శుభవార్త 10వ అధ్యాయము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనం కానుండి 52వ వచనం వరకు ఉన్న సందర్భం ఎవరైనా చదవగలిగిన వారు ఒకరు చదివి వినిపించండి. దేవుడి మాటలు మన వెనికిలో పంచిచ్చునుగాక, మనందరి కొరకు దేవుడు పంచిచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ తెలిసిన సందర్భమే మీకు, ఎరుకో పట్టణంలో తీమయి కుమారుడకు బర్తిమై అనే ఒక మనుష్యుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి చేసే జాబ్ ఏంటంటే, త్రోవ ప్రక్కన మరి భిక్షగాడుగా అడుక్కుంటున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే ఎరుకో పట్టణంలో ఉన్నాడు. అసలు ఎరుకో పట్టణంలో అందరు ఎలాంటి వాళ్ళేనండి, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ఊచ చేయగలిగిన వారు, కుష్ఠరోగం కలిగిన వారు, ఇలా రకరకాల వ్యాధిగ్రస్తులు అందరూ ఎక్కడుంటారా బాబు అంటే ఎరుకో పట్టణంలో ఉంటారు. ఎందుకంటే సిటీ మధ్యలో వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. వాళ్ళందరినీ ఒక చివరికి తోసేశారు. ఎరుకో పట్టణం అంటే అక్కడ ఎవరుంటారంటే శపితమైన వారు మాత్రమే ఉంటారు అక్కడ. దాదాపు 90 నుండి 98% ఎక్కువ మంది అక్కడ గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అంత లో పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్ మొత్తం వాళ్ళంతా అక్కడే ఉంటారండి. చాలా పేద కుటుంబస్తులు, ఎంత మరి బలహీనమైన వర్గాలన్నీ అక్కడే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏసై వచ్చాడండి ఆ ఎరుకో పట్టణానికి. ఆమేన్, హల్లెలూయ. మనుషులు అన్నీ బాగున్నప్పుడు వస్తారు, కానీ పరిస్థితులు బాగోలేని అన్నీ బాగున్నప్పుడు వస్తారు. అంటే ఒక సామెత ఏదో ఉంటుంది, బెల్లం గడ్డ ఉన్నప్పుడు అంట చీమలు వస్తాయి, కానీ బెల్లం గడ్డ లేకపోతే అక్కడ ఒక చీమ కూడా కనపడదు. మనుషులు కూడా నీ దగ్గర బెల్లం గడ్డలాగా ఎన్నో ఎన్నో కనిపిస్తున్నాయి, అందుకే నీ చుట్టూరు వస్తున్నారు. చూసావా, ఐఎమ్ ద గ్రేట్ అనుకుంటున్నారు చాలామంది. నాకు ఇంత బలగం ఉంది, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు అనుకుంటున్నారు. నీ దగ్గర బెల్లం గడ్డ ఉంది కాబట్టే వస్తున్నారు, అది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయ. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరు నీ చెందకు రారు, నువ్వు బలహీనుడు అయినప్పుడు ఎవ్వరు నీ దగ్గరికి రాదు, నీ దగ్గరికి ఎవ్వరు పలకరించరు. చూడండి, శపితమైన ఆ ఎరుకో పట్టణానికి ఎవరైనా కాపురం ఉండాలన్నా, ఎవరైనా అక్కడైనా షాప్ పెట్టాలన్నా, ఎవరైనా అక్కడ ఏమైనా ప్రయత్నాలు ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఎవడ వెళ్ళట్లేదంట. అక్కడ ఎవరు కొంటారా, ఒరే అక్కడ వేస్ట్, అది ఆ ఊరు పెద్ద వేస్ట్, అక్కడ ఎవరు కొండో అంటూ ఎవరు కాల పట్టణానికి వెళ్తే మానేశారండి. కానీ నా దేవుడు సృష్టికర్త, గొప్ప దేవుడు ఆ పట్టణానికి నడిచి వచ్చాడంట. కొట్టని బిగరగా చెప్పట్లు. ఆమెన్, హల్లెలూయ, హల్లెలూయ. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా, అంటే అక్కడ ఎరుకో పట్టణంలో ఆయన నివసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఈరోజు నా ప్రభు ఈ రాత్రి మన దగ్గరికి వచ్చి ఉన్నారు, ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. ఈరోజు ఈ బెతెస్దా
సంఘానికి నా దేవుడు వచ్చాడండి మనకన్నా ముందు. నిన్ను కలుసుకోవడానికి, నీ బాధలు చూడటానికి, నిన్ను బయట పెట్టడానికి, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? 61వ అధ్యాయం యెషయా గ్రంథం, 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం, అక్కడ మనం చదువుకోవచ్చు. అక్కడ 2వ వచనం కానుడు, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ లైన్ నుంచి చదవమ్మా. దుఃఖించు వారిని, అక్కడ నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుడైన ప్రతి దండన దినము ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండానివ్వటానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునివ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునివ్వటానికి ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నాడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లు, హల్లెలూయా, హల్లెలూయా. మన దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. మీ బూడిదకు ప్రతిగా పూదండాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, మీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, నలిగిన నిన్ను విడుదల పరచడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అందుకే నా దేవుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఇక్కడికి వచ్చిన దేవుడు, ఆ రోజు ఎరుకో పట్టణానికి వెళ్ళిన దేవుడు ఈరోజు ఎక్కడికి వచ్చాడు? మా దగ్గరకు వచ్చాడని చెప్పండి. ఆ రోజు ఎరుకో పట్టణానికి నడుచుకుంటూ వెళ్ళిన దేవుడు ఈరోజు నా కోసం వచ్చాడు ఇక్కడికి. ఎవరి కోసం వచ్చాడు? స్వతంత్రించుకోండి. ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు ఆయన. నాకు విడుదల ఇవ్వటానికి వచ్చాడు ఆయన. నన్ను బయట పెడతానికి వచ్చాడు. నలిగిపోతున్న నా పరిస్థితి నన్ను చూచి నా కోసం దిగొచ్చాడు ఆయన, నాకు విడుదల పరచడానికి. నేను పడుతున్న వేదన చూచి నాకు విడుదల ఇవ్వటానికి వచ్చాడు నా యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. కానీ ఈరోజు నీ పట్ల ఏసై ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు నా సబ్జెక్ట్లో నేను వెళ్తున్నానండి. ఆ రోజు ఒక గుడ్డి భిక్షగాడు. అతని పేరేంటి చెప్పాలి? చదవాలి ఒక్కసారి. మార్కు శుభవార్త 10వ అధ్యాయం, నేను సబ్జెక్ట్లోనికి వెళ్తున్నాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనం, బయలుదేరి వచ్చి చూడగా తీమయి కుమారుడగు భర్తిమై అనే ఒక మనుష్యుడు ఉండెను. ఎవరంటే ఎవరి కుమారుడు ఈ వ్యక్తి? తీమయి కుమారుడగు భర్తిమై. తీమై అనే మాటకు అర్థం ఏంటంటే సత్యాన్వేషి. ఎవరెవరు ఈ వ్యక్తి? తీమై అనే మాటకు అర్థం ఏంటంటే సత్యాన్వేషి. భర్తిమై అనే మాటకు అర్థం ఏంటంటే వెలుగుపుత్రుడు. ఏంటంటే ఎవరంట? జాగ్రత్తగా వినాలి. ఏమండి సత్యాన్వేషి అంటే? ఏది నిజమో ఏది అబద్ధమో మరి చూచేవాడు సత్యాన్వేషి. ఇలాంటి ప్రతీది జాగ్రత్తగా చూచే ఈ వ్యక్తి తన కొడుకు పుట్టుకు నుండి గుడ్డోడు. ఆ గుడ్డోడైన ఆ వ్యక్తికి ఏమని పేరు పెట్టాడు? వెలుగుపుత్రుడు అని పెట్టాడు. ఎవరైనా పెడతారండి? ఇతనేమో తీమయ్య అంటే సత్యాన్వేషి. సత్యాన్ని అన్వేషించి ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకున్న సత్యాన్వేషి వ్యక్తి. అలాంటి సత్యాన్వేషి అయ్యుండి తన కుమారుడికి ఏ పేరు పెట్టాడు? భర్తిమై అని పేరు పెట్టాడు. భర్తిమై అనే మాటకు అర్థం ఏంటంటే వెలుగుపుత్రుడు. వెలుగును చూడగలడా? గుడ్డోడు ఎలా చూస్తాడండి? కానీ ఆ వ్యక్తి నమ్మింది ఏంటో తెలుసా? తన అన్వేషణలో తను తెలుసుకుంది ఏంటో తెలుసా? అసలు ఆ వ్యక్తి నమ్మింది ఏంటంటే తమసోమ సద్గమయ అంటే దానికి అర్థం అసత్యములో నుండి సత్యములోనికి నడిపించేవాడు వస్తాడో ఒక ఆయన. రెండో మాట ఆయన నమ్మింది తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు ఒక ఆయన వస్తాడు. మృత్యోర్మ అమృతంగమయ మృతమైన పరిస్థితులను తిరిగి లేపటానికి వస్తాడు ఒక వ్యక్తి. ఆమెన్ హల్లెలూయా. నమ్మాడండి ఈ తీమయ్య అనే వ్యక్తి తన కొడుకు పెట్టాడు పేరు. ఏంటి ఆ పేరు తెలుసా? వెలుగుపుత్రుడు. అంటే నా కొడుకు ప్రస్తుతం చీకటిలో ఉండొచ్చు, నా కొడుకు ప్రస్తుతం గ్రుడ్డివాడు కావచ్చు, కానీ వెలుగును చూడటానికి నా కొడుకు ఖచ్చితంగా నా కళ్ళు ఇవ్వటానికి నా సృష్టికర్త ఒకరోజు నా కొడుకు కోసం వస్తాడు ఇక్కడికి. నమ్మాడండి ఆ పేరు పెట్టాడండి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సబ్జెక్ట్లో వెళ్తున్నాను. ఆ వ్యక్తి పేరు పెట్టాడు కరెక్ట్గానే ఉంది, కానీ ఈ భిక్షగాడు ఎక్కడున్నాడంట? త్రోవ ప్రక్కన. ఎక్కడున్నాడు? త్రోవ ప్రక్కన ఉన్నాడు. త్రోవలోకి రాలేదు ఇంకా. ఎక్కడున్నాడు? త్రోవ ప్రక్కన ఉన్నాడు. చెప్పాలి అడుక్కునేవాళ్ళు అటు త్రోవ ప్రక్కన ఏం చేస్తున్నాడండి? అక్కడ అడుక్కున్నాడు. అమ్మా ఏదో సంస్కృతంలో ఉన్నది భవతి భిక్షాందేహి అంటే అమ్మా దయచేసి నాకు ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేసి అడుక్కున్నాడు. ఎక్కడున్నాడు? తన పరిస్థితి ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నాడు అంటే త్రోవ ప్రక్కన ఉన్నాడు కాబట్టి తన జీవితంలో అయిపోయింది.
త్రోవ ప్రక్కన ఉన్న వారిని త్రోవలోనికి నడిపించటానికే అక్కడికి వచ్చాడు దేవుడు. ఈరోజు త్రోవ ప్రక్కన ఉన్న ఎవరైనా ఒక అర ఉన్నవారు ఎవరైనా నీలో ఉంటే వారిని త్రోవలోనికి నడిపించటానికి నా ప్రభు ఈ రాత్రికి వచ్చి ఉన్నాడు. ఇక్కడికి నిన్ను త్రోవలో నడిపించటానికి వచ్చాడు నా దేవుడు ఇక్కడికి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎరుకో పట్టణంలో ఒక్క గుడ్డోడు కోసం వచ్చాడండి, ఆ ఒక్క గుడ్డోడిని బాగు చేయడానికి వచ్చాడండి నా దేవుడు. ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? త్రోవ ప్రక్కన ఉన్నాడు వాడు. ఎక్కడున్నాడు? ఇక్కడ కూర్చున్న నీలో ఎవరైనా బాప్తీసం పొందని వారు ఎవరైనా ఉంటే వచ్చేయండి త్రోవలోనికి. దేవునికి ఇష్టము నేను జీవితం జీవిస్తున్న నీవు త్రోవ ప్రక్కన ఏముంటాయి? కంపు ఉంటుంది త్రోవ ప్రక్కన. ఏముంటుంది? హైవే మధ్యలో వెళ్తూ ఉంటాం. హైవే మధ్యన వెళ్తున్న సమయంలో అటు పక్కన ఇటు పక్కన చూస్తున్నాం అనుకో, ఏమైపోద్ది అంటే త్రోవ ప్రక్కన ఉండే వాడి జీవితం అలా ఉంటుంది. ప్రభు అంటున్నాడు త్రోవ ప్రక్కన కాదు నీ జీవితం, విలువగల జీవితంగా నీ జీవితాన్ని నిలబెడతావు వచ్చే త్రోవలోనికి. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, త్రోవ ప్రక్కన ఉన్నావేమో రా త్రోవలోనికి, ఏసే మార్గంలోనికి రా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన తప్ప మరి ఏ దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపించలేడు. హల్లెలూయా. ఈ మార్గమే సరైన మార్గం. మార్గము తప్పిన నిన్ను సరైన మార్గంలో నడిపించటానికి ఆయన మన మధ్యకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దామండి ఆ భర్తిమై గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అసలేంటి ఒక గుడ్డివాడు ఎలా కార్యాలు చూచాడు చూద్దాం ఒక్కసారి. 47 వచనం మొదటి మాట. ఈరోజు వచ్చిన మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయాలి అంటే మనం ఎలాగుండాలి? మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలి అంటే మనం ఎలా చేయాలి? చూద్దాం 47 వచనం. ఈయన నజరేయుడని యేసు అనివాడు విన్నాడు. ఏం చేశాడు? వీడు చేసిన మొదటి పని ఆయన నజరేయుడని యేసు అని విన్నాడు. మొదటి మాట వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయాలి అంటే వినటం నీకు ఇష్టమైతే కార్యం చేయటం ఆయనకి ఇష్టం. నీ బాధలు చెప్పుకుంటున్నావు, నీ బాధలు ఆయన వినాలి కదా. దేవుడు చెప్పేది నువ్వు వింటే నువ్వు చెప్పేది కూడా ఆయన వింటాడు. చెప్పాలి. నీ బాడీ యొక్క లాంగ్వేజ్ అంటే నువ్వు ఎలాగున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, దేవుని సన్నిధికి వచ్చే నీవు ఎలాగున్నావు, నీ ప్రవర్తన చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఎలాగున్నావు చూస్తాడు, ఎలా పడితే అలాగా. క్రమం ఉండాలండి దైవ సన్నిధిలో. క్రమం లేకుండా ఇంకెంతకాలం? ఆయన అన్నాడు 60 మందిని 100 మందిని 80 మందిని క్రమక్రమంగా కూర్చోబెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అక్కడ వచ్చిన జనాభానే 10,000 మంది ఉన్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరికీ సమృద్ధిగా ఇక్కడ నుండి తిని వెళ్ళాలంటే ఎలా పడితే అలా కాదు, 80 మందిని 60 మందిని 80 మందిని 100 మందిని అరే క్రమక్రమంగా కూర్చోబెట్టండి రా. ఈరోజు నువ్వు సమృద్ధిగా నువ్వు మేలులు పొందాలి అంటే, దేవుని దగ్గర చాలా సమృద్ధి ఉంది, ఆశీర్వాదాలు నువ్వు పొందాలి అంటే క్రమక్రమముగా ఏం చేయాలి మనం? క్రమం పాటించాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటున్నావా లేదంటే బోర్ అంటున్నావా? ఈరోజు వినుట వలన విశ్వాసం కలుగును అనే మాట మనం చూస్తాం. ఈరోజు వినటం నీకు ఇంట్రెస్ట్ అయితే విశ్వాసం నీలో కలిగిద్ది, కార్యాలు నువ్వు చూస్తావంటాను. హల్లెలూయ. చూడండి, వాడు ఏసయ్య గుంపు, ఏసయ్య శిష్యులు కేకలేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికంటే దావీదు కుమారుడికి జై, ఏసైకు జై అంటూ కేకలు వినిపిస్తున్నాయండి. కేకలు వినిపిస్తుంటే పక్కనున్న ఒక కుంటోని అడుగుతున్నాడు, అరే ఏంట్రా కేకలు, దావీదు కుమారుడికి జై, ఏసైకు జై అని కేకలేస్తున్నారు. అంతమంది మరి జనాభా ఉంటున్నారు. ఏంట్రా సౌండ్ అంటుంటే, అరే ఆయన గొప్ప దేవుడు రా, నజరేయుడని యేసు రా, ఆయన చచ్చిపోయిన తిరిగి లేపుతున్నారా, కుంటోళ్ళకి నడకనిస్తున్నాడు రా, మోగోలు మాట్లాడమంటే మాట్లాడుతున్నారా, చచ్చిపోయి 4 దినాల తర్వాత లాజన కుల్లిపోయిన శవాన్ని కూడా తిరిగి లేపేలా గొప్ప దేవుడు రా ఆయన అని చెప్పి ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఇప్పుడు కేకలేయటం మొదలెట్టాడండి. అంటే ఇప్పుడు ఆయన చేసిన మొదటి మాట ఏంటంటే ఆయన వినటం అంటే ఆయనకి ఇంట్రెస్ట్ విన్నాడు. మొదటగా ఆయన నజరేయుడని యేసు అని చూడండి అన్నమాట 47 వచనం. ఈయన నజరేయుడని యేసు అనివాడు విని. ఈరోజు వినటం నీకు ఇంట్రెస్టేనా? అన్ని మాటలు వినటానికి ఇంట్రెస్ట్ పడతారు. ఫోన్లో నీ పిన్నితో గంట సేపు సొల్లు మాట్లాడతారు, అప్పుడు బోర్ అనిపించదు. కానీ దేవుని పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధమైన ఆయన వాక్కు వెల్లడగుతుంటే ఏమనిపిస్తుంది?
ఫ్రెండ్తో మాట్లాడితే బోర్ అనిపించదో, పిన్నితో మాట్లాడితే బోర్ అనిపించదో, అక్కతో మాట్లాడితే బోర్ అనిపించదో, ఎక్కడా బోర్ అనిపించదు. కానీ బోర్ అనేది ఎక్కడ అనిపిస్తుంది అంటే దేవుని సన్నిధిలోనే బోర్. అందుకే ఆయన కూడా నువ్వు అంటే బోర్ అంటున్నాడు. ఆయన నువ్వు చెప్తున్నావు ఏసయ్యా కరుణించయ్యా బోర్ అనుకుంటున్నాడు. ఆయన ఈరోజు నుండి నువ్వు చేసే ప్రార్థన బోర్ అనిపించాలా అనిపించకూడదా చెప్పండి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన యాక్సెప్ట్ చేయాలంటే ఆయన మాట్లాడే ప్రతి మాట నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఐమీన్ హల్లెలూయా. అంటే నువ్వు దాన్ని పట్టుకోవాలంతే, దాన్ని పట్టుకొని నీ జోబులో వేసుకోవాలంతే. ఐమీన్ హల్లెలూయా. ఎప్పుడు చెప్పేది రీ ఇది గుడ్డోడు మా తెలియదండి భిక్షగాడు అనుకున్నావు అనుకో, సరే ఈయన మా తెలియదేంటి నికోలస్ గారు తెలియదేంటి, సరే ఈడు ఎప్పుడు అలా వాగుతా ఉంటాడు అనుకుంటాడు. అంటే మీ పేరు చెప్తే మళ్ళీ ఎక్కడ నుండి వెళ్ళాలిగా నేను, అందుకే నా పేరు నేనే చెప్పుకున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం నీకు ఇంట్రెస్ట్ అయితే నువ్వు చెప్పే బాధ కూడా ఆయన ఇంట్రెస్ట్గా వింటాడు. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి మనం ఏసఐ మాటలు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఒక చెవు ఇటు పాడేద్దాం, ఒక చెవు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అటు పాడేద్దాం. కొంతమంది ఇదే చేస్తారండి, ఒక చెవు ఇటు పాడేస్తారు ఇంకో చెవు, ఒక చెవు ఇంకో చెవు కాదు వినే, నువ్వు కాన్సన్ట్రేషన్గా నువ్వు కూర్చుని వినాలంతే దైవవాక్యం. ఆయన వాక్యం వింటున్నప్పుడు అసలు ఇంకొక ఆలోచన ఇక రాకూడదు. కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడే వస్తాయండి చీటీ పాటలు గుర్తుకొస్తాయి కొంతమందికి. వాక్యం చెప్తున్నప్పుడు కూర్చుని లెక్కలు వేసుకుంటారు కొంతమంది ఇక్కడ. ఏ లెక్కలు అయ్యే చీటీ పాటల లెక్కలు నిజమేనండి. ఓ పక్కన పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటారు, పాపం పాస్టర్ గారు అనుకుంటారు, పాస్టర్ గారు ఇలా అనుకుంటారని మీరు అనుకుంటారు, రిఫరెన్స్ రాస్తుందేమో పాపం సిస్టర్ అనుకుంటారు. ఏం రాస్తుంది, నువ్వు రాసేది రిఫరెన్స్ కాదు, చీటీ పాట ఎంత వెళ్ళిపోయింది ఈరోజు, ఆహా పోయిన నెల అంత కట్టాం, అంతకుముందు నెల అంత కట్టాం, చివరికి మన క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది, ఇవన్నీ ఎక్కడ కూర్చొని చేస్తున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఎక్కడ, ఆశీర్వాదం పొందలేకపోతున్నావు, అందుకే అద్భుతాలు చూడలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం నీకు ఇంట్రెస్ట్ అయితే నువ్వు చెప్పే ప్రతి బాధ ఆయన వినబోతున్నాడు ఈ రోజు నుండి, నువ్వు చెప్పే ప్రతిది ఆయన వినబోతున్నాడు ఈ రోజు నుండి. అలాంటి ప్రాక్టీస్ ఏదైనా ఉంటే ఏం చేస్తారంటే ఈరోజు నుండి మానేసేయండి. దైవ సన్నిధిలో వాక్యం చెప్తుంటే పాటలు రాసుకుంటారు కొంతమంది. ఏం రాసుకుంటారు, ఇలాంటివి ఎప్పుడైనా చూశారా మీరు? నాకు కనబడతాయండి ఇలాంటివన్నీ. నీకు ఎలా కనబడతాయి బాబు అంటే కనబడుతూ ఉంటాయి మూడు సంఘాల్లో. మరి చిన్నప్పటి నుండి నాకు మరి అందరిని చూసిన వాళ్ళుగా నేను, నా పుట్టుకు నుండి మరి నేను అందరిని ఇక్కడే పెరిగినోడు కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా తెలిసిపోతూ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ప్రాక్టీస్ ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మానేసేద్దాం ఈరోజు నుండి. దైవ సన్నిధికి వచ్చినప్పుడు దైవ మాటలు వినాలంతే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాలను వినాలి, ఆయన మాటలను రాసుకోవాలి, అంతే తప్ప ఇంకో సెకండరీ నువ్వు మాత్రం ఏది అన్నట్టు చూస్తున్నావు. మీరు చేయట్లేదండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి దుష్టుడు నీ ప్రేరేపణ వచ్చినప్పుడు అమ్మో అప్పుడు నీకు బాబు చెప్పాడు చేయకూడదు గుర్తుకు రావాలి మీకు. ఓకేనా, మిమ్మల్ని వారిని బాధపడుతున్నానా? మీకు ఇంటికి వెళ్ళిన కాడి నుంచి సోమవారం నుండి గురువారం వరకు ఎంత టైం ఉంటుంది రాసుకోవాలి, నీకు ఎన్ని పేజీలు కావాలని పేజీలు లెక్కలు. కానీ అప్పుడు రాదు తన్నుకుంటే ప్రేరేపణ. దైవ సన్నిధిలో కూర్చున్న 2 గంటలే వస్తుంది ప్రేరేపణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందాలి అంటే, గొప్ప గొప్ప కార్యాలను చూడాలి అంటే ఇలాంటి ప్రాక్టీసెస్ మానేద్దాం. దైవుని వాక్యం అన్నప్పుడు దేవుని వాక్యం విందాం, స్తుతి ఆరాధన అన్నప్పుడు చెప్పాలి, గ్రంథపట్న వాక్యం చదవాలన్నప్పుడు వాక్యం చూడాలి, నా వెంబడి మీరు కూడా పాటలు పాడుతున్నప్పుడు. ఇవన్నీ దైవ క్రమాలండి. ప్రతి దైవ క్రమంలో ప్రతి దాంట్లో మనం జాయినింగ్ అవ్వాలి, ప్రతి దాంట్లో జాయిన్ అవ్వాలి. ప్రతిది నువ్వు అందరూ ఏకీభవిస్తేనే ఖచ్చితంగా నువ్వు మేలు పొంది వెళ్తావు ఇక్కడ నుండి. ఆమెన్ హల్లెలూయా. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను విశ్లేషించి నేను ఒక్కొక్కటి మాట్లాడుతున్నా. కాబట్టి నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. ఈరోజు మీరు కూడా దేవుని వాక్కు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, రెండో మాటకు వెళ్ళిపోదాం, రెండో మాటకు వెళ్ళిపోదాం. సెకండ్ లైన్, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అను కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఏమని కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. అంటే ఈ వ్యక్తి అప్పుడే యేసయ్య గురించి విన్నాడు,
అప్పుడే ఏసయ్య గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న ఇతగాడు ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఏమని ప్రార్థన అది? దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించయ్యా. అంటే అక్కడ ఏమేమి కేకలేస్తున్నారు? దావీదు కుమారుడికి జై, ఏసయ్యకు జై అంటూ కేకలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ కేకలే ఇడు ప్రార్థనగా పెట్టాడు. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించయ్యా. అంటే ఒక మాట, ప్రార్థన తెలియకపోయినా, ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోయినా ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తి. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలామంది దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలైంది, బాప్తిసం పొంది ఎన్నో సంవత్సరాలైంది. సిస్టర్ ప్రార్థన చేయండి అంటే వద్దండి, మాకు రాదండి ప్రార్థన. ఏంటిదే ఏమి రాదు ప్రార్థన అంటే? రాదు అనొద్దండి. ఒక తండ్రి, ఒక తండ్రిని పిల్లలు ఎలా అడుగుతారో మన పరమ తండ్రిని నీకేమేమి కావాలో అవి చెప్పుకోవడమే ప్రార్థన. ఈజీ అంతే. చాలామంది రాసుకుంటారు ప్రార్థన. నేర్పించే ప్రార్థన కాదు, నువ్వు చేసే ప్రార్థన గుండెల్లోను రావాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన గుండెల్లోను రావాలి. సిస్టర్ ఎలా ప్రార్థన చేయాలి, కొన్ని మాటలు రాసివ్వా నాకు అంటారు చాలామంది. రాసి ఇవ్వటం వల్ల నీకు అయ్యే వస్తే గుండెల్లో నుండి ప్రార్థన రాదు. ప్రార్థన ఇంట్లో మోకాలు వేసి నువ్వు, నీకు నువ్వు ఒక తండ్రికి చెప్పినట్లు నీ పరమ తండ్రికి చెప్పుకోవాలి నీకున్న వేదన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించండి ఈ రోజు నుండి. ఆయన నాకు ప్రార్థన రాదండి అనే దాని మీదే మీరు స్ట్రెస్ అవుతున్నారు, కానీ ప్రార్థన రాదు అనొద్దు. వీడికి ఏమైనా వచ్చా ప్రార్థన? వీడం బాప్తిసం పొందాడా? వీడం గుడికి వెళ్తున్నాడా? ఆ రోజే విన్నాడు ఏసయ్య గురించి, ఆ రోజు నుండే ప్రారంభిస్తున్నాడు ప్రార్థన చేయటం. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించయ్యా. ఈరోజు నువ్వు నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావా? ఇంత లిస్ట్ చేసి ప్రార్థన చేస్తున్నావా? మరి రెఫరెన్స్ కోట్ చేసి ప్రార్థన చేస్తున్నావా అని వినడు, కానీ నువ్వు చేసే ఇంత ప్రార్థన కూడా ఆయన వింటాడండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసి ఎంత ప్రార్థన. గుళ్ళోకి ఇద్దరు వెళ్ళారండి. ఒక ఆయన పేరేమో పరిషేయుడు, ఇంకొకడేమో సొంకరి. సొంకరి గుడి బయట మోకాలు వేశాడు. పరిషేయుడేమో గుడి లోపలికి వచ్చాడు. పరిషేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నేను చోరుడను, అన్యాయస్తుడను కాదయ్యా, వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను. అయ్యా, నేను నెలకి ఇన్నిసార్లు ఉపవాసం, వారానికి నేను ఇన్నిసార్లు నీ క్రమాల్లో నేను పాటిస్తూ ఉంటాను. నేను ఇలా దశంభాగాలు ఇస్తాను, ప్రతిష్టార్పణలు ఇస్తూ ఉంటాను, ప్రథమ ఫలాలు ఇస్తూ ఉంటాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అంటూ ఓ ప్రార్థన చేస్తున్నాడండి. బయటుండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అతని పేరు సుంకరి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆకాశం వైపు కన్నులు ఎత్తటానికి కూడా ధైర్యం చాలక తన తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? పాపినైన నన్ను కరుణించయ్యా. ఇప్పుడు వాడు గంట ప్రార్థన చేశాడు, వీడు ఒక్కలైనే ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు చెప్పండి? నేను సుంకరి ప్రార్థనే వింటున్నాను. ఎందుకంటే వాడు అంతా పైపైన నేర్పిన ప్రార్థన చేస్తున్నాడు, కానీ వీడు మాత్రం చేసింది చిన్న ప్రార్థనే, కానీ నాకు వీడి ప్రార్థన ఇస్తాం. నువ్వు ప్రార్థన రాదని ప్రార్థన చేయటం మానేసావు ఎంతకాలం? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఈ రాత్రి వినబోతున్నాడు. నువ్వు చేసే ఆ వచ్చి రాని ప్రార్థన దేవుడు వినబోతున్నాడు ఈ రాత్రి. ఆరంభించి ఈ రోజు రాత్రి నుండి ప్రార్థన చేయటం. చప్పలు కొడితే దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవండి, వాడు ప్రార్థన తెలియకపోయినా, ప్రార్థన ఎలా చేయాలో చేత కాకపోయినా ప్రార్థన చేస్తున్నాడు వాడు. ఈరోజు నుండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. ఏంటి పాస్టర్ గారండి, మా కోసం ఊపి ప్రార్థన చేయండి. ఊపి అత్త మెడకి అక్కడ తలకే ఊపి ప్రార్థన చేస్తేనే అసలు ఏం చేశారండి ప్రార్థన. అందుకే ఊపేస్తున్నారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మా కోసం బలంగా ప్రార్థన చేయండి. ఇవి మాత్రం మరి ఈవేం చేస్తుంది ఇంట్లో మరి మీకే తెలియాలి అది. హల్లెలూయా. పాస్టర్ గారు మాత్రం ఏం చేయాలంటే ప్రతిరోజు ఉపవాసాలు ఉండి మోకాలు వేసి బలంగా ప్రార్థన చేయాలంట. బలంగా ప్రార్థన చేస్తే మరి ఎప్పుడు కోటాలు పెడతాం, ఎప్పుడు సభలు పెడతాం, ఎప్పుడు ఉపవాస కోటాలు పాల్గొంటాం, ఎప్పుడు వాక్యాలు చెప్తాం మీకోసం బలంగా. మీకు మాట చెప్పనా, మేము చేసే ప్రార్థన అది 10% ఉపయోగపడిద్ది మీకు, కానీ నువ్వు చేసే ప్రార్థన 90% అది నీకు ఉపయోగపడిద్ది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన రాదు అని నువ్వు క్విట్ చేస్తున్నావు, కానీ నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థన 90% అది నీకు ఉపయోగపడిద్ది. దైవజనుడి ప్రార్థన అది ఎలాంటిది అంటే ఒక సప్లికెంటే అయ్యా పలానా వ్యక్తి, అయ్యా పలానా సిస్టర్ గారు, పలానా దైవజన భాస్కర్ గారు, అయ్యా అయ్యా పలానా వేదనలు ఉన్నారయ్యా, అయ్యా పాపం అయ్యా, అయ్యా దయచేసి మరి ఆ బ్రదర్ గారు ఆ దైవజనులు మొరని వినండి అయ్యా అంటే మాదొక సప్లికెంటే, కానీ అప్లికెంట్ మాత్రం నీదే. నీ ప్రార్థనే దేవుని దగ్గర వెళ్ళిద్ది. మాదొక సప్లికెంట్ లాంటిదే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవటం మాని
ప్రార్థన చేయటం మొదలెట్టాలి ఈరోజు నుండి. ఆమెన్, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నువ్వు ఎంతమందికి ఫోన్ చేసి, ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా ఉపయోగం నీకు లేదు, కానీ నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తేనే అది నీకు ఉపయోగం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకాలేసి ప్రార్థన చేసి వింటే నీ కొరకు నా దేవుడు నీ ప్రక్కకు వచ్చి నీ మొర వింటాడండి. ఆయన నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు అని బైబిల్లో మనకు 34వ కీర్తనలో రాయబడింది. నలిగిపోయి ఉన్నావా, చెరపట్టబడి ఉన్నావా, టార్చర్ అనుభవిస్తున్నావా, అలాంటి సమయాల్లో మోకాలే, ప్రార్థన చేయి, నీ ప్రక్కన ఆయన నుండి నిన్ను ఆదరిస్తాడు. ఆయన, నేనున్నాను, నేను నీతో ఉంటాను, ఎప్పుడు నీతో ఉంటా, భయపడద్దు, ఆయన నిన్ను ఆదరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రాత్రి నుండి ప్రార్థన చేయించుకోవటం ఆపేసేయండి. ఈరోజు నుండి ప్రార్థన చేయటం మొదలెట్టండి. మీ విజ్ఞాపనలు మాకు చెప్పండి, మా రోజువారి ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తాం. కానీ పాస్టర్ గారు చెప్పేశాముగా మనం ప్రార్థన చెప్పినా పర్లేదులే అనుకోవద్దు. మా ప్రార్థన మీకు ఉపయోగపడేది 10%, కానీ నువ్వు చేసే ప్రార్థన ఉపయోగపడేది 90%. ఆమేన్, హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేట మనో చేస్తాను ఈ కార్యక్రమం చూస్తున్న వారితో, ఇక్కడ కూర్చున్న వారందరితో. కాబట్టి అక్కడ ఆ గ్రుడ్డి భిక్షగాడు ఏసై ఎలా ఉంటాడో తెలియదండి, ఏసై కార్యాలు చూడలేదండి. అయినా సరే ఏం చేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించాయి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన తెలియకపోయినా, ప్రార్థన చేత కాకపోయినా, ప్రార్థన చేసే గుంపులో ఆ వ్యక్తి ఉన్నాడు. ఇంకా 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. 3వ పాయింట్, 10వ అధ్యాయం, అదే మార్కు శుభవార్త 10వ అధ్యాయం 48వ వచనం. నన్ను కరుణించుము అని కేకలవై మొదలుపెట్టెను, ఓరకుండుము అని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని మరీ ఎక్కువగా కేకలు వేశాను. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.